ప్రయత్నం మనం చేశాం, వాటికి రిజల్ట్ రాకపోతే మనమేం చేస్తాం? అసలు అమ్మకి మన మీద ప్రేమ హఠాత్తుగా ఎందుకు తగ్గిపోయింది? మనమంటే ఎందుకు కోపం పెరిగింది? మనం అసలు తన పిల్లలే కాదని ఎందుకు అంటుంది? అమ్మ అంతలా ఎందుకు మారిపోయింది? అమ్మకి సినిమా అవకాశం వచ్చింది కదా వెన్నెల, తనకి పిల్లలున్నారని తెలిస్తే మళ్ళీ కొత్త అవకాశాలు రావేమో అని భయపడిపోయిందేమో. తను పిల్లల తల్లని అందరికీ తెలిసిపోతే ఎవ్వరూ తనని పట్టించుకోరని అనుకుందేమో. అమ్మకి సినిమా పిచ్చి పట్టింది వెన్నెల. అలాంటి పిచ్చి పడితే ఇంకా పిచ్చిలో నుంచి ఎవ్వరూ బయటికి రారు. చూసావుగా, కన్న బిడ్డలనే కాదనుకుంది, మన మీదున్న ప్రేమంతా మర్చిపోయింది. అలాంటమ్మ ఉన్నా లేకున్నా ఒకటే, అలాంటమ్మ కావాలనుకోవడం కన్నా వదిలేసుకోవడమే మంచిది. ఏమో వైష్ణవి, నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు మర్చిపోయినంత సులువుగా అమ్మని నేను మర్చిపోలేకపోతున్నాను. అమ్మ లేకుండా బ్రతకాలని గుర్తొస్తేనే ఏడుపు వస్తుంది వైష్ణవి. వెన్నెల చూడు వెన్నెల, చాలా కాలం నేను అమ్మ లేకుండానే బ్రతికాను, నువ్వు నాన్న లేకుండా బ్రతికావు. అప్పుడు అమ్మ లేదనే లోటు నాకుండేది, నాన్న లేడనే లోటు నీకుండేది. లోటుతో బ్రతికినా సంతోషంగానే బ్రతికాం కదా. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలి, అమ్మ లేకుండానే బ్రతకాలి. అమ్మా కాఫీ తీసుకో. నాకు కాఫీ ఏం వద్దు. నందిని, విష్ణు ఏమైనా ఫోన్ చేశాడా? లేదమ్మా. అసలు విష్ణు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? మనం కంగారు పడతామనే ధ్యాస ఉండాలి కదా. ఒక్క ఫోన్ కాల్ అయినా చేసి అసలు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలి కదా. అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు. అన్నయ్య ఏ అర్జెంట్ పనిలో ఉన్నాడో ఏమో. వైష్యూ, నాన్న ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? ఏమో వెన్నెల, నాకు కూడా తెలీదు, నిన్నే వచ్చేస్తాడని అందరూ చెప్పారు. తీరా చూస్తే ఇప్పటి వరకు రాలేదు. ఆ పద, నానమ్మని అడుగుదాం. ఆ నానమ్మ, నానమ్మ, బేబీ నిన్నే వచ్చేస్తాడని చెప్పావు కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఏమో వైష్ణవి, నాన్నెక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియడం లేదమ్మా. అజయ్, విష్ణు గురించి ఏమైనా తెలిసిందా? ఇటు ఆఫీస్ సర్కిల్లోనూ, అటు క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లోనూ అందరికీ కాల్ చేశానండి, కానీ ఎవరూ తెలియదంటున్నారు. అజయ్, ఒక్కో నిమిషం గడిచే కొద్దీ నాకు ఒక్కో రకమైన ఆలోచన మొదలవుతోంది. ఒక్కో క్షణం గడిచే కొద్దీ వంద రకాలుగా నా మనసులో కంగారు పుడుతుంది. విష్ణు క్షేమంగా ఉన్నాడో లేక అపాయంలో ఉన్నాడో అని చాలా భయం వేస్తోంది. వైష్ణవి వెన్నెల, వెన్నెల ఆపుతావా? ఏంటి మీరు చేసే పిచ్చి పని? మా అమ్మ మీద ఉన్న కోపాన్ని మాకెలా తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు, అందుకే తన ఫోటోలన్నీ చింపేసి మా కోపాన్ని తీర్చుకుంటున్నాం. ఇలాంటి అమ్మ మాకొద్దు. అసలు అమ్మ ఫోటోలు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందుకే చింపి పడేస్తున్నాం. మీ అమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు, తను ఎంత మంచిదో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకోసం తను ఎంత ఆరాటపడిందో మీకు తెలుసా? మీరు దూరమైనన్ని నాళ్ళు ఎంతగా కుమిలిపోయిందో మీకు తెలుసా? మీకోసం తను ఏడవని రోజంటూ లేదు. మిమ్మల్ని దక్కించుకోవడానికి తను చేయని ప్రయత్నమంటూ లేదు.
అలాంటి అమ్మనా మీరు ద్వేషిస్తున్నారు? అలాంటి అమ్మనా మీరు కోపడుతున్నారు? ప్రపంచంలో ఏ తల్లి ఏడవనంతగా మీ తల్లి మీకోసం ఏడ్చింది. ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డల కోసం చెయ్యనంత త్యాగం మీ అమ్మ చేసింది. అలాంటి తల్లినా మీరింత అపార్థం చేసుకుంటున్నారు? అలాంటి తల్లినా మీరింత అసహ్యించుకుంటున్నారు? అసలు మీరిలాంటి పని చేస్తున్నారని తెలిస్తే తనెంత కుమిలిపోతుందో మీరు ఆలోచించారా? కుమిలిపోతే కుమిలిపోని, ఏడిస్తే ఏడవనివ్వండి. అసలు అలాంటి అమ్మే మాకొద్దనుకుంటున్నాం. అలాంటిది తను ఏడిస్తే మాకెందుకు, బాధపడితే మాకెందుకు? వైష్ణవి వెన్నెల, ప్లీజ్ దయచేసి మీ అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అబద్ధమని ఎందుకు కొట్టిపారేస్తున్నావు? చిన్న, నీకేం తెలీదు, నువ్వు నోరు ముసుకొని కూర్చో. అయిందా? బాగా అయిందా? అక్కడ వేదవతి ఉగ్ర రూపం దాల్చి మాట్లాడుతూ ఉంటే నువ్వేంట్రా ఉగ్గుగిన్నె పట్టుకుని మధ్యలో ఊతూరుతావు? పిల్లలు, నా మీద నమ్మకం ఉంచండి, నేను చెప్పేది నమ్మండి. మీకోసం అక్కడ మీ అమ్మ కలవరిస్తోందమ్మా, దయచేసి బయలుదేరండి. వైష్ణవి వెన్నెల, ఇప్పటి వరకు మీ అమ్మ ఆడిన నాటకాలన్నీ మీరు చూశారు. ఆఖరికి మీరు తన పిల్లలే కాదని మీ మొహం మీదే చెప్పిన దుర్మార్గురాలు. వాళ్ళ ఇంట్లో మాత్రమే నాకు పిల్లలు, ప్రపంచం ముందు నా పిల్లలు కారు. అలాంటిది మీకోసం కలవరిస్తుందంటే మీరు నమ్ముతారా? అలాంటిది మిమ్మల్ని చూడాలి అనుకుంటుందంటే ఇంకా మోసపోతారా? మీ అమ్మ ఆడే అబద్ధాలకి మోసపోకండి. వైష్ణవి వెన్నెల, దయచేసి నాతో రండమ్మా. అర్జున్ దాస్ గారు, ఇప్పటి వరకు మీకిచ్చిన మర్యాదని కాపాడుకోండి. కాదు కూడదు అని పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీకు మేమిచ్చే గౌరవం మర్చిపోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి నువ్వేం అన్యాయం చేశావని నీపై ఇంతలా పగపట్టారు. ఒక తల్లిగా తన బిడ్డల్ని కోరుకోకూడదా? తన బిడ్డలకి ప్రేమ పంచాలనుకోకూడదా? తల్లి బాధని, తల్లి పేగు బంధాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఒక మనుషులేనా? ఆయన బిడ్డల కోసం విష్ణు నిన్ను చంపే వరకు వెళ్ళాడా? ఒకప్పుడు ఉత్తముడనుకుని నువ్వు ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు నీ ఉసిరే తీయాలనుకున్నాడు. చిచి, వాడింత నీచుడనుకోలేదు? వరమా, ఏం చేస్తున్నావు? అలాంటి నీచుడి దగ్గర నా పిల్లలు పెరగడానికి వేలేదు. అలాంటి దుర్మార్గుడి నీడలో నా పిల్లలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళి నా పిల్లల్ని నేను తెచ్చేసుకుంటానమ్మా. అసలు నీ పరిస్థితి ఏం బాలేదు. నువ్విక్కడి నుంచి కదిలితే బయటికి వెళ్ళిన మరుక్షణమే ఏమవుతావో నీకే తెలియట్లేదు. లేదు డాక్టర్, నేను వెళ్ళాలి. నా పిల్లల కోసం నేను వెళ్ళాలి. ఏం చేస్తున్నావమ్మా? చూడమ్మా, నువ్వు కొన ఊపిరితో ఇక్కడికొచ్చావు. ఎంతో కష్టపడి నీ ఊపిరిని నిలబెట్టాం. కానీ నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల ఆ ఊపిరిని పోగొట్టుకొని
నీ వాళ్ళని బాధ పెడతావా? అందుకే ఈరోజు నువ్వు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నీ కథ ఇక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ మొదలవుతుందనో, మళ్ళీ తిరిగొచ్చి నా మీద ప్రతీకారం తీర్చుకోవచ్చనో ఆశలుగాని ఊహలుగాని ఉంటే అవి ఈ క్షణమే ఇక్కడే చంపేసుకో. ఎందుకంటే నా మీద పగ తీర్చుకునే అవకాశం ఇక నీకు ఎప్పటికీ రాదు. బాబు, ఏమైందమ్మా? లే, నువ్వు ఎన్నో తప్పులు చేసినా తల తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎన్ని పాపాలు చేసినా కళ్ళు మూసుకుని ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కోసం. నేనెంత చెప్పినా నువ్వు మారలేదు, మారతావన్న నమ్మకం కూడా లేదు. కనీసం నీ కడుపున పుట్టే బిడ్డను చూసైనా నువ్వు మారతావని ఎదురుచూశాను. ఆ బిడ్డ కోసమైనా నువ్వీ పాపాలు మానేస్తావని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కాని నీ బుద్ధి కుక్కతోకలాంటిదని, నేనెంత ప్రయత్నించినా అది ఒక దారికి రాదు అని నాకు ఇప్పుడు అర్థమైందరా? చిన్నా, కొందరి జీవితాలు అంతే. వాళ్లకి మనం మంచిని ఎంత పరిచయం చేద్దామనుకున్నా వాళ్ళు చెడులోనే బ్రతుకుతారు. ఎంత ప్రేమని పంచుదామనుకున్నా వాళ్ళు మాత్రం ఒక విషపూరితమైన ప్రపంచంలోనే బ్రతుకుతారు. అలాంటి వాళ్లను ఎంత మార్చుదామనుకున్నా మారరు.